షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మిస్ కాకుండా చూడవలసిన ప్లేస్ ఈ సాయితీర్థ్ థీమ్ పార్క్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంట్ విత్ అక్షయ్. డే వన్ ఆఫ్ షిరిడి అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ డే టూ ఆఫ్ షిరిడి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, సో డోంట్ మిస్ టిల్ ద ఎండ్. ఎండింగ్ మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది. కమింగ్ టు ద డే టూ ఆఫ్ షిరిడి, మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఈరోజు సాయితీర్థ్ థీమ్ పార్క్ అయితే వచ్చేసాము. ఫస్ట్ ఈ థీమ్ పార్క్ ఏంటంటే, ఇది ఇండియాస్ ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్ లొకేటెడ్ ఇన్ షిరిడి. ఇది మన షిరిడి టెంపుల్కి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ అయితే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ థీమ్ పార్క్ని ఎలా డిజైన్ చేశారంటే, చిన్న పిల్లవారి నుండి పెద్దవారి దాకా అర్థమయ్యే విధంగా ఇన్నోవేటివ్గా డివోషన్ అయితే రిప్రజెంట్ చేశారు. ఇంకా లేట్ చేయడం ఎందుకనేసి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం లేజర్ షో, మ్యాజిక్ షో అండ్ సాయిబాబా క్రాఫ్ట్ షోస్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షోస్ అయితే ఉన్నాయి. దీని టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM దాకా అయితే ఉంటుంది. మాకు పర్ పర్సన్ అడల్ట్కి అయితే 580 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, ఇన్క్లూజివ్ GST. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఆప్షన్ కూడా ఉంది, మనకు కావాలంటే మన టికెట్లో యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 5 కౌంటర్స్ అయితే ఉన్నాయి టికెట్స్ తీసుకోవడానికి. ఇంకా లేట్ చేయడం ఎందుకనేసి మొత్తం మేము 15 మెంబర్స్ ఉండడంతో మొత్తం 15 టికెట్స్ అయితే తీసుకున్నాము. దీనిలో మొత్తం 4 అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. ఈ 4 అట్రాక్షన్స్ మా ఎంట్రీ ట్యాగ్ మీద అయితే డిస్ప్లే చేసి ఉన్నాయి. లోపలికి ఎంటర్ అయ్యి ఆ థీమ్ని అంతా చూడగానే మాకు బాహుబలి మూవీయే గుర్తొచ్చింది. మేము విజిట్ అవ్వాల్సిన 4 అట్రాక్షన్స్ అయితే ఇవే. ఈ థీమ్ పార్క్లో మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన అట్రాక్షన్ అయితే లంకా దహన్. ఇది ఒక 5D ఎక్స్పీరియన్స్ షో. ఈ లంకా దహనము అంటే ఏమీ లేదండి, హనుమంతుడు సీతమ్మ కోసం లంకకైతే వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళాక లంకలో తన విధ్వంసాలు ఎలా చేశాడు, లంకను తన తోకతో ఎలా కాల్చి పెట్టాడు అని తెలియజేయడం. ఇది 5D లో అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పర్సనల్గా చెప్పాలంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. మూవీ చూడడానికి గ్లాసెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా తీసేసుకొని మూవీ చూడడానికి లోపలికి అయితే వెళ్ళిపోయాం. మూవీలో జరిగే ప్రతి ఒక్క ఫైర్, వాటర్ అలాగే స్నో ఎఫెక్ట్స్ మనం ఫిజికల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీనివల్ల నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ ఒక్క షోని ఎక్స్పీరియన్స్ చేయడానికైనా ఈ థీమ్ పార్క్కి మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు వెళ్ళాలి. కమింగ్ టు సెకండ్ అట్రాక్షన్, ఇదైతే ద్వారకా మాయి. మీకు ఫస్ట్ వీడియోలోనే ద్వారకా మాయి గురించి అయితే చెప్పాను కదా. ద్వారకా మాయి అంటే సాయిబాబా చనిపోయేదాకా ఉండిన ప్లేస్నే ద్వారకా మాయి అని అయితే అంటారు. ఈ ద్వారకా మాయి షో పూర్తి అవ్వగానే ఈ జిమ్నాస్టిక్ షో అయితే ఉండింది. దీంట్లో వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కమింగ్ టు ద 3rd షో, సప్తా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే.
ఇందులో మన సాయిబాబా హిస్టరీని ఒక జెయింట్ స్క్రీన్లో అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవచ్చు. షో పూర్తయి బయటకు వచ్చి చూడగానే నిజంగానే సాయిబాబా దిగొచ్చారా అన్నట్టుగా ఈయనను చూసి అందరూ షాక్ అయితే అయిపోయారు. కమింగ్ టు ద ఫోర్త్ అట్రాక్షన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, తీర్థయాత్ర. దీనైతే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ అట్రాక్షన్లో మనం టోటల్ 10 టెంపుల్స్ ఆఫ్ ఇండియాని అయితే మనం ఐ విట్నెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ముంబై సిద్ధి వినాయక టెంపుల్. కమింగ్ టు ద సెకండ్ టెంపుల్, ఇదైతే ద్వారకా శ్రీకృష్ణ టెంపుల్. థర్డ్ టెంపుల్ చూసుకున్నట్టయితే శివ టెంపుల్ ఇన్ కేదార్నాథ్. ఇదైతే ఫోర్త్ వన్. ఇప్పుడు మనం బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫిఫ్త్ టెంపుల్ చూసుకున్నట్టయితే పండరీపుర టెంపుల్కి అయితే వచ్చేసాము. పంజాబ్ని రిప్రజెంట్ చేసేలాగా ఇక్కడ డాబా థీమ్ కూడా సెట్ చేశారు. ఇప్పుడు మీరు ఈ గోల్డ్ కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదండి మనం ఎక్కడున్నామో. ఎస్, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది పూరిలో ఉన్న జగన్నాథవారి టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సేమ్ మదురైలో టెంపుల్ ఎలా అయితే ఉందో దీంట్లో ఆ ఆర్కిటెక్చర్ కూడా అలాగే తీసుకొని వచ్చారు. ఇన్ని టెంపుల్స్ చూసిన తర్వాత మన తిరుపతి చూడకపోతే ఎలా అండి? సో మనం వచ్చేసాము తిరుపతికి. ఈ వెంకటేశ్వర స్వామి వారి సెట్ చూడగానే మేము నిజంగానే తిరుమలకి వెళ్ళామా అన్నట్టుగా అనిపించింది. ఇలా అయితే మా డే 2 గడిచింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. డే 3 కోసం వెయిట్ చేస్తూ ఉండండి, అది మరింత ఎగ్జైటింగ్గా ఉండబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ హంట్ విత్ అక్షయ్.